పుణ్యభూమి నా దేశం కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి భారత్ టుడేకు శుభాభివందనాలు. పుణ్యభూమి నా దేశం కార్యక్రమం రూపకల్పన చేసి అట్టడుగు వర్గాల యొక్క మనోభావాలను భారతీయ ప్రజలకు ఆవిష్కరిస్తున్నటువంటి ఈ కార్యక్రమం మహోన్నతమైనది. ముఖ్యంగా భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా రూపుదిద్దుకున్న తర్వాత భారత్ను పాలించినటువంటి పాలకులు తాడిత పీడిత వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అనేక పథకాలు రూపొందిస్తూ వారిని ఉద్ధరిస్తున్నామన్నటువంటి భ్రమలో ఉంచి విదేశీ క్రైస్తవ మిషనరీలను తాడిత పీడిత వర్గాల ప్రజల్లోకి పంపించి వారిని వేల సంవత్సరాల వారి సంస్కృతి నుంచి దూరం చేయడానికి అనేక కుట్రలు పన్నారు. ఈ క్రమంలో గిరిజనులు తర్వాత అంటరాని కులాలు ఈ క్రైస్తవ మిషనరీల కుట్రకు బలి అయి తమ యొక్క వేల సంవత్సరాల సంస్కృతికి దూరం చేయబడుతూ ఉన్నాయి. ఇది ముఖ్యంగా గ్రహించాల్సిన విషయం. ఎందుకంటే వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి వారి యొక్క జీవన విధానాన్ని డిస్టర్బ్ చేయడమే కాకుండా భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులకు దూరం చేయడమే ఈ కుట్రలో ఈ విదేశీ క్రైస్తవ మిషనరీల కుట్రలో భాగమైంది. ఈ పరంపర ఇలా కొనసాగుతూ గ్రామాల్లో ఉన్నటువంటి నిరక్షరాస్తులైనటువంటి మతం అంటే ఏందో తెలియనివంటి వారి జీవన విధానంలో ఎంతోమంది ఇలవేల్పులు వారిని వారి పూర్వీకులు అందిస్తున్నటువంటి ఈ వారసత్వానికి ఈ క్రైస్తవ మిషనరీలు మత మార్పిడి పేరుతో మతం మార్చి వారిని వారి వేల సంవత్సరాల సంస్కృతికి దూరం చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో జరుగుతున్నటువంటి నష్టాన్ని గుర్తించడానికి భారత ప్రజాస్వామ్య దేశానికి దేశంలో ఉన్నటువంటి సంస్కరణవాదులకు అభ్యుదయవాదులకు వేల సంవత్సరాల సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వివేకానందుడు పుట్టిండు, అంబేద్కర్ పుట్టిండ్రు, పూలే పుట్టిండు, ఇంకా రకరకాల మహోన్నత వ్యక్తులందరూ పుట్టి ఈ యొక్క హిందూ జీవన విధానంలో ఉన్నటువంటి అంటరానితనం అనేటటువంటి యొక్క దురాచారాన్ని ఊకటి వేళ్లతో పెకలించి వేయడానికి వారి వంతు కృషి చేసి అనేక చట్టాలు రూపొందించడం జరిగింది. ఈ అంటరానితనం దూరమవుతున్న ఈ తరుణంలో కొన్ని శక్తులు ఈ యొక్క షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఈ ప్రజలందరినీ కూడా హిందూ సమాజానికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వీటిని షెడ్యూల్డ్ కులాల్లో ఉన్నటువంటి నిజమైన హిందువులు ఈ యొక్క కుట్రలను గుర్తించి బయటికి వచ్చి ప్రజలను జాగృతపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ క్షణం వచ్చింది కాబట్టి అందరూ కూడా బయటకు వచ్చి హిందూ ధర్మాన్ని, వేల సంవత్సరాలైనటువంటి పూర్వీకుల వారసత్వాన్ని, ఋషుల యొక్క వాక్కుల్ని మన వారసత్వానికి అందించి మన యొక్క భారతదేశ ఔన్నత్యాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ సమాజంలో అన్ని వర్గాలతో సరిసమానంగా ఎదగడానికి గాను ఏర్పాటు చేసినటువంటి విధానం, రిజర్వేషన్ల విధానం ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ల విధానం ద్వారా గత 70 సంవత్సరాలుగా ఎంతో ఎంతో క్రమంగా ఎదుగుతున్న క్రమంలో షెడ్యూల్డ్ కులాలను డిస్టర్బ్ చేస్తున్నటువంటి మెయిన్ విషయం ఏంటంటే ఈ మత మార్పిళ్ళ ద్వారా మత మార్పిడి చెందినటువంటి షెడ్యూల్డ్ కులాల ప్రజలు, గిరిజనులు, ఇలా ఎవరైతే ఉన్నారో మతం మారిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి ఎస్సీ రిజర్వేషన్లను వాడుకుంటూ నిజమైన ఎస్సీల హక్కులను కొల్లగొడుతూ వారి అవకాశాలకు గండికొడుతూ వాళ్లను అధపాతాలానికి తొక్కేస్తూ బూటకపు ఎస్సీలు, బూటకపు ఎస్టీలు ఉన్నత స్థానానికి ఎదుగుతూ వారి అవకాశాలను దెబ్బతీస్తూ ఉన్నారు. దీన్ని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తీవ్రంగా పరిగణిస్తూ ముఖ్యంగా ఎస్సీల హక్కుల్ని కాపాడుకోవడానికి విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాల్లో ఈ యొక్క భోగశిశీలం గుర్తించి వారికి బీసీసీలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సర్టిఫికెట్లు ఇష్యూ చేసే దిశగా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పనిచేస్తూ ఉంది. ఈ యొక్క విదేశీ క్రైస్తవ మిషనరీలను భారతదేశ పొరిమేరల్లోంచి తరిమికొట్టాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి. క్రైస్తవులకు కూడా ఎస్సీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నదో వీటన్నింటి కూడా అధికార యంత్రాంగం తీవ్రంగా పరిగణించి రాబో కాలంలో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధికారులపై ఖచ్చితంగా కేసులు పెట్టి ఈ రాజ్యాంగం సక్రమంగా అమలయ్యేలా చూస్తాము. ఆ దిశగా మేము పోరాటం చేస్తాం. పుణ్య
పుణ్యభూమి నా దేశం నమో నమః.